ಪ್ರಣತಿ 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 ಪ್ರಣವನಾದ ಜಗತಿಗೆ ಪ್ರಣತಿ 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 ಪ್ರಥಮ ಕಲಾ ಸೃಷ್ಟಿಗೆ ಪ್ರಣತಿ 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 చూస్తున్న ఈ గొర్రెపిల్ల ప్రపంచంలో మొట్టమొదటిసారిగా క్లోనింగ్ వల్ల పుట్టింది. పేరు డాలీ. 1996లో డాక్టర్ క్యాంబెల్ దీన్ని కష్టపడి పుట్టించాడు. సక్సెస్ అయిన ఈ ఫార్ములా వల్ల ప్రపంచంలోని ఇతర సైంటిస్టులు అనేక జంతువుల మీద ఈ క్లోనింగ్ పద్ధతిని ప్రయోగించి సక్సెస్ అయ్యారు. అదేవిధంగా మనిషి నుంచి ఒక సెల్ని తీసి క్లోనింగ్ పద్ధతిలో అలాంటి మనిషినే సృష్టించవచ్చని నేను నా పరిశోధనలో కనిపెట్టాను. ఒక జంతువు సెల్ నుంచి మరో జంతువుని సృష్టించొచ్చు. అదే ఒక మనిషి సెల్ నుంచి మరో మనిషిని సృష్టించొచ్చా డాక్టర్? సృష్టించొచ్చు. అది డాక్టర్ స్టీఫెన్ రాజుకి సాధ్యమే. ఒక 25 ఏళ్ల యువకుడి సెల్ తీసి అలాంటి 25 ఏళ్ల యువకుడిని నేను తయారు చేయాలి. అదే నా 30 సంవత్సరాల దీక్ష. ఒక ఆడదాని ప్రమేయం లేకుండా ఒక మగవాడి సెల్స్ తో మరో మగవాడిని సృష్టించడం సృష్టి వ్యతిరేకం కాదా? ప్రజలు దీన్ని ఎలా ఆమోదిస్తారు డాక్టర్? భూమి గుండ్రంగా ఉందన్న గెలీలియోని అందరూ రాళ్లతో కొట్టారు. మొదటిసారి ట్రైన్ వచ్చినప్పుడు ఇది సైతాన్ సృష్టి అని అందరూ భయపడి పారిపోయారు. ఫ్లైట్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్ని అందరూ మతిభ్రమించిన పిచ్చివారన్నారు. కానీ ఏమైంది, ఈరోజు సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. ఈ క్లోనింగ్ పద్ధతిని చాలామంది వ్యతిరేకించవచ్చు, కానీ రేపు ఖచ్చితంగా అందరూ అంగీకరిస్తారు. గొర్రెల గురించి చెప్పారు, గుర్రాల గురించి చెప్పారు, సరే డాక్టర్, వాటికన్నీ ఆధారాలు ఉన్నాయి. కానీ ఒక మనిషి క్లోనింగ్ గురించి చెప్పారే, దానికి ఏం ఆధారం ఉంది? దాన్ని ఎలా నిరూపించబోతున్నారు? నా ఈ పరిశోధనకి విజ్ఞానాన్ని ప్రేమించే గుండె ధైర్యం ఉన్న ఓ యువకుడు నాకు కావాలి. అతిక్రమించడమే కాక సమాజ శ్రేయస్సుని మంటగలపడమని చట్టం దీనిని రద్దు చేసింది. ఈరోజు సాయంత్రం డాక్టర్ స్టీఫెన్ రాజును ఆయన ఇంట్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాక క్లోనింగ్ లో సృష్టించబడ్డ ఆ యువకుణ్ణి అంతం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. సూర్యుడి వల్ల జన్మించిన కర్ణుడి గురించి మహాభారతంలో విన్నాం, 10 తలల రావణాసురుడి గురించి రామాయణంలో విన్నాం. కానీ కొన్ని యుగాలకు ముందే మానవుడు ఎన్నో రూపాలు ధరించాడని మన ఇతిహాసాలు చెబుతున్నాయి. అలాగే ఇప్పుడు ఈ విజ్ఞాన యుగంలో సంసార బాధ్యతల్ని, ఉద్యోగ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించలేక నేటి యువతరం సతమతమవుతోంది. ఇప్పుడున్న ఈ పరిస్థితిలో నేటి యువత ఇద్దరు చేసే పనిని ఒకరే చేయాల్సి వస్తోంది. రోజుకు 24 గంటలు 2 చేతులు చాలడం లేదు. సామాన్య యువతే ఇలా ఉంటే బిల్గేట్స్ కంటే 1 రూపాయి ఎక్కువగా సంపాదించాలనుకున్న ఒక వ్యాపారవేత్త ఈ 2 బాధ్యతల్ని సమపాళ్లల్లో నిర్వర్తించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎలా సతమతమయ్యాడన్నదే మా ఈ వ్యాపారి.
life, tell me what you see. Yabari. Good morning, sir. Good morning. Sir, మీ దగ్గర చాలా రోజుల నుంచి ఒక విషయం అడగాలనుకుంటున్నాను. జనరల్ గా ఏ ఆఫీస్ లో చూసినా దేవుడి ఫోటోలు తగిలిస్తారు. కానీ మీరేంటి సార్ వేల ఫోటోలు తగిలించారు? విదేశీ బిల్ గేట్స్ దగ్గర నుంచి స్వదేశీ టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ల అందరి ఫోటోలు ఇక్కడ పెట్టుకున్నాను. ఎందుకు తెలుసా? వీళ్ళంతా కష్టపడి పైకొచ్చి ఉన్నత శిఖరాలను అధిరోహించిన టాప్ 10 మిలియనీర్స్. నా దృష్టిలో వీళ్ళే నాకు కల్పించే దేవుళ్ళు. వీళ్ళంతా ఓకే సార్. ఇతనే ఎవరు సార్? టూత్ పేస్ట్ కంపెనీకి యాడ్ ఇస్తున్నట్టు పల్లికిలు ఇస్తున్నాడు. క్లోజో కంపెనీ ఓనరా? ఈయన పేరు మిస్టర్ కాశీ విశ్వనాథ్. ఓహో. ఒక మనిషి ఓటమికి అనేక కారణాలు ఉంటాయి, కానీ గెలవడానికి ఒకే కారణం ఉంటుంది, శ్రమించడం. అదే ఈయన వేద మంత్రం. మీటింగ్ అందరూ వచ్చేసారా? రెడీ సార్, మీ గురించి వెయిటింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీకోసం మీ అమ్మగారు అక్కయ్య అందరూ వచ్చారు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? కన్న బిడ్డను చూడటానికి పర్మిషన్ కావాలా సార్? అందుకని ఆఫీస్కి వచ్చేసారా? స్నానం చేసి డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ చేసి ఆ తర్వాత మధ్యాహ్నం క్యారేజ్ పట్టుకుని ఆఫీస్కి వెళ్లే సాదా సీదా మనిషిని కాదు నేను. 362 బిజినెస్లు చేస్తున్నాను, ప్రపంచం మొత్తం తిరుగుతున్నాను. ఇండియాలో ఉన్న టాప్ 10 బిజినెస్ మ్యాన్ లిస్ట్ లో నా స్థానం ఎంతో తెలుసా? 7వ స్థానం. ఏదో ఒక రోజు అతి త్వరలో నంబర్ 1ని టచ్ చేస్తాను. నా లక్ష్యం ఏమిటో చెప్పనా? ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడు బిల్ గేట్స్, అతని కంటే 1 రూపాయి 1 రూపీ ఎక్కువ సంపాదించాలి అంతే. నువ్వు 20 కోట్లు సంపాదిస్తే ఎందుకురా? నీ చెల్లెలు పెద్ద మనిషి అనే ఫంక్షన్కి నువ్వు ఇంటికి రాలేదు. మీ అక్క పెళ్లికి అమెరికా నుంచి గ్రీటింగ్ కార్డులు పంపించావు. 3 పిల్లలకి తల్లినయ్యాను. ఒక్కసారి కూడా నువ్వు వీళ్ళు ఎలా ఉన్నారో చూడటానికి రాలేదు. వీళ్ళేమో మామయ్య మామయ్య అంటూ నిన్ను కలవరిస్తున్నారు. ఒక్క రోజైనా నువ్వు మేనమామగా వీళ్ళు అచ్చటా ముచ్చటా తీర్చావా? షట్ అప్, షట్ అప్. అమెరికాలో 5 సంవత్సరాల పిల్లలు కూడా రాకెట్ల గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడేమో పప్పు బెల్లాలు కొనిపించండి, ఐస్ ఫ్రూట్స్ కొనిపించండి అని ఏడుస్తున్నారు కంట్రీ బ్రూట్స్. అలా కోప్పడితే ఎలా బాబు? మన కులదైవం గుళ్ళో దివ్యకి పుట్టి వెంట్రుకలు తీయించి చెవులు కుట్టిస్తున్నాం. నువ్వు తప్పకుండా రావాలి. చెవులు కుట్టించడానికి, గుండు కొట్టించడానికి గుడికి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? పిల్లని తీసుకెళ్లి అపోలో హాస్పిటల్కి వెళ్ళండి, మంచి ఈఎన్టీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేయండి, గన్ షాట్ మ్యాటర్ ఓవర్. అట్నించే బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళండి, తల వాళ్ళకి అప్పగించండి, కత్తి తీసుకుని సరక్ సరక్ సరక్, దట్స్ కాల్ గుండు. అలాగే కొంచెం పాన్స్ పౌడర్ తీసుకుని సరక్, దట్స్ కాల్ నామం. మొత్తం పనంతా ఓ 1 గంటలో అయిపోతుంది. దీనికి ఎందుకమ్మా నన్ను టార్చర్ పెడతారు? హలో, యాసేజీ, బోలో బోలో బోలో. అచ్చా 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 అచ్చా. ఏంటి, మీ మనవరాలకి చెవులు కుట్టిస్తున్నారా? అమ్మమ్మమ్మ, అసలు అలాంటివి మిస్ అవ్వకూడదు. సేట్జీ, మనం ఎంత సంపాదించినా శాస్త్రం, సంప్రదాయం, గుండు కొట్టించడం, చెవులు కొట్టించడం, ఇవన్నీ మన కంట్రీ కల్చర్ కదా. నేను మిస్ అవ్వకుండా వస్తాను, ఉంటాను. మేనకోడలు చెవులు కొట్టించడానికి స్టోరీలు చెప్పిన వీడు గుజరాత్లో ఉన్న సేట్ మనవరాల ఫంక్షన్కి వెళ్తున్నాడేంట అనుకుంటున్నారా? ఏమ్మా, నాకు సేట్కు సంవత్సరానికి 400 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ తెలుసా? ఆ సేటు మనవరాలికి చెవి గుట్టించినా వెళ్తాను, గుండు కొట్టించినా వెళ్తాను, లేదా చీర గట్టించినా వెళ్తాను. ఎందుకంటే నేను 100% వ్యాపారిని. వ్యాపారి వ్యాపారి విద్యలే నేర్చిన వ్యాపారి సిటీ మొత్తం చేసే ప్రతిపాద
వ్యాపారి 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 రా. నింగిలో ఎగిరే మేడలు కడత కడలి నడుమున కాంప్లెక్స్ పెడత మెరుపులు నుంచి కరెంటు తీసి ట్యాంక్ కొకే అమ్మేస్తాడు. కృషి ఉంటే చేయొచ్చు వ్యాపారమే. మంచి మనిషికి మనసుంటుంది, నాకు మాత్రం బిజినెస్ ఉంది. హృదయం ఉన్న చోట దయ ఉంటుంది, నాకు అందులో ధనమే ఉంది. వ్యాపారి విశ్రాంతే ఎరుగండి వ్యాపారి, విధి నిర్వహణలో వ్యాపారి, విద్యలే నేర్చిన వ్యాపారి. వ్యాపారి 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 విజయమే 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 జైల్లో ఇంత నీచంగా నడుచుకుంటున్నారేంటి? అయినా కొంతమంది నవ్వుకుంటూ ఎలా ఉండగలుగుతున్నారు? ఏంటి సార్ మీ పేరేంటి సార్? వీరభద్రం. ప్రముఖ వ్యాపారవేత్త సూర్యప్రకాష్ గారి భావే కదా మీరు? అవును. ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళారు? అది తప్పు కాదు, తలరాత. ఏ విషయం మీద సార్? అది విషయం కాదమ్మా, విచిత్రం. అసలు ప్రాబ్లం ఏంటి సార్? అది ప్రాబ్లం కాదు, ప్రళయం. ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు సార్. మీకు అర్థం కాకపోతే ఒరిగేదేమీ లేదు, పోయి పని చూసుకోండి. సార్ మీరు ఎందుకు జైలుకి వెళ్ళారో తెలుసుకోవాలని జనాలంతా ఊగిళ్ళుతున్నారు సార్. చెప్తాను, ప్రజల కోసం చెప్తాను. చిరుతలా తిరిగే నాకు చేడ పట్టించారు, తగ్గిపోయింది. మదపుటేనుగు లాంటి నన్ను ఉంగోబెట్టి నువ్వనుకుంటున్నట్టేం జరగలేదు. పరువు తీసి పాడేశారు. ఈ కొండ తేలు కొండాన్ని కేవలం కత్తిరితో కట్ చేసి పాడేశారు. కొండ మాత్రమేనా? ఇవన్నీ సరే సార్, అసలు జైలుకి ఎందుకు వెళ్ళారు చెప్పరేంటి? చెప్పండి సార్. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? మాట్లాడుతుంటే నోట్లో పెడతామంటా? ఊపిరాడక చచ్చిపోతే ఏం చేస్తావు? ఇంటర్వ్యూ లేదు, ఏం లేదు, పండు అవసరం అందరం. సార్ సార్, ఆ కవర్ కాస్త ఇచ్చేయాలండి సార్. ఏ కవరు? నా మైక్ కవర్ మీ నోట్లో ఉండిపోయింది సార్, కాస్త ఇచ్చేయాలండి సార్. నీ మైక్ కవర్ నా నోట్లో ఉందా? అవును సార్. ఇంత నల్లగా ఉంది. అమ్మో, వీళ్ళ దగ్గర నోరు తెరవకూడదన్నమాట. ఏయ్ ఆగవే,
ఏవో కొన్ని కారణాల వల్ల నేను జైలుకి వెళ్ళి నానా తిప్పలో పడి వస్తే మీ అమ్మ అల్లుడు వచ్చాడన్న మర్యాద కొంచెం కూడా లేకుండా మొఖం తిప్పుకుంటూ వెళుతుంది. మీ చెల్లెలేమో దొంగను చూసినట్టు మొత్తం తిప్పుకుంటూ వెళుతుంది. నువ్వేమో లేచిపోతున్నావు. అసలేమనుకుంటున్నా నా గురించి? చాలే ఊరుకోండి, జైలుకి పోయారు కదా, ఏ జైల్లో ఉన్నారో మాకు తెలియజేస్తే మా తమ్ముడికి చెప్పి జామీన్ ఇప్పించదని కదా. ఈ మొగుడంత చేతగాని వాడు కాదులేవే, ఏదొచ్చినా ఒంటరిగానే ఫేస్ చేస్తాడు. అంత వన్ మ్యాన్ షో తెలుసుకో. అంత సీన్ ఉంటే ఇల్లరకం ఎందుకో? ఆ ఒక్క విషయం గురించి మాత్రం మాట్లాడుకో. మా నాన్న, తాత, ముత్తాత అందరూ తరతరాలుగా ఇల్లరకని వెళ్ళి మునగాళ్ళని ఆ వంశంలో పుట్టిన వాడిని నేను. ముగ్గురిని కానీ ముందు పెట్టాను కదా, ఆ విషయం గురించి మాట్లాడవే. సరే, దాని గురించి మాట్లాడను. అసలు మీరు జైలుకి ఎందుకు వెళ్ళారు? అయ్యో, చెప్పే వరకు వదిలేలా లేదే. చెప్తాను వదలండిరా, వదలండి వదలండి వదలండి. ఆ దుర్ఘటన జరిగింది ఆదివారం మిట్ట మధ్యాహ్నం, రాష్ట్రపతి రోడ్డు. అక్కడ జనసంచారమే లేదు. ఆ సమయంలో వచ్చింది నాకు ఇబ్బంది. మాటలతో మాయ చేయకండి, జైలుకి ఎందుకు వెళ్ళారో ఆ విషయం చెప్పండి. చాలా సేపటి నుంచి ఉగ్గ పెట్టుకుంటూ వస్తున్న ఒకటినే ఆపుకోలేక హాయిగా పోలీస్ స్టేషన్ గోడ మీద పోసేసేనే. అవునే, ఆ సౌండ్ విన పోలీసు వాళ్ళు వాటర్ ట్యాంక్ వచ్చింది అనుకున్న బకెట్లతో బయటకు వచ్చి కాదని తెలిసాక నన్ను లోనేసి ఓరక్కుళ్ళ వచ్చారే. చూడు లక్ష్మి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ విషయం మన మధ్య ఉండాలి, బయట ఎవరికి చెప్పొద్దు. హలో దినేష్, నిన్నేనా మాట్లాడేది? మా నాన్న పాస్ పోసినందుకే పోలీసు పట్టుకున్నారంట. ఈ విషయం స్కూల్లో అందరికీ చెప్పేసి, ముఖ్యంగా సునీత మిస్ కి చెప్పు, ఎందుకంటే ఆవిడే గుచ్చి గుచ్చి అడిగింది. ప్రముఖ వ్యాపారవేత్త మిస్టర్ సూర్యప్రకాష్ జాతకం ఇప్పుడు నా చేతిలో ఉంది. ఈ సంవత్సరం నేను కాలేజ్ లో చేయబోయే ప్రాజెక్టే ఈయన గురించి. చూడండి, నీకు తెలిసినంత వరకు ఆయన ఎక్కడో ఉండొచ్చు, బట్ నా దృష్టిలో ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన ఎంత బిజీగా అయినా ఉండొచ్చు, బట్ నా కోసం డెఫినెట్ గా టైం కేటాయిస్తారన్న కాన్ఫిడెన్స్ నాకుంది. కాన్ఫిడెంటా లవ్వా? రెండు. ఏమంటున్నావే? ఆయన డబ్బును చూసో ఆయన పేరును చూసో నేను ఆయన్ని ప్రేమించడం లేదు. 6 నెలలుగా ఆయన గురించి నేను చేసిన రీసెర్చ్ లో ఒక్కొక్క సెకండ్ లో ఆయన శ్రమ కనిపించింది, సిన్సియారిటీ కనిపించింది. ఆయన మీద నాకు గౌరవం పెరిగింది. అది రాను రాను నాకు తెలియకుండానే తనపై ప్రేమగా మారింది. ఆయన గారి సూర్యప్రకాష్ గారి బావ. మన వస్త్రం తెలిసి ఎవడో నీళ్లు పోసాడు. హలో సార్. నన్నా? ఏంటమ్మా? మీరు అమెరికా వ్యాపారవేత్త అబ్రహమే కదూ? లండన్ ఎయిర్పోర్ట్ లో మీరు, నేను, మీ ఫ్రెండ్స్ బిల్ గేట్స్, అనిల్ అంబానీ అందరం గంటలు గంటలు మాట్లాడుకున్నాం, గుర్తులేదా? ఆపు, దేనికైనా ఒక లిమిట్ ఉండాలి. అబద్ధాలు చెప్పే వాళ్ళకి అవార్డులు ఇవ్వాలనుకుంటే ముందుగా నాకే ఇస్తారు. ఇలాగే కాసేపు ముందు మా ఆవిడ దగ్గర కోతలు కోసి ఓతలు పెట్టించుకోకుండా తప్పించుకుని బయటపడ్డాను. ఈ తోకలేని కోత దగ్గర కుప్పిగంత లేకు. నీకేం కావాలో డైరెక్ట్గా అడిగి చెప్తాను. సారీ సార్, మేము ఇక్కడికి వచ్చింది మీ బావమరిది సూర్యప్రకాష్ గారిని కలుద్దామని. ఆ విషయం చెప్పొచ్చు కదా, అది వదిలేసి అమెరికా గిమెరికా అంబానీ బిర్యానీ అంటూ నడుస్తామంటే. లేదు సార్, ఆయనకి మీరంటే విపరీతమైన గౌరవం అంట కదా. మీరు నించోమంటే నించుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు, దూకమన్నా దూకేస్తారంటగా. చూడమ్మా, చెప్పిందే చెప్తూ నువ్వు అక్కడక్కడే తిరుగుతున్నావేంటి? నీకేం కావాలి, నువ్వెవరో ముందు ఆ విషయం చెప్పు. నేనా? చెప్తా, నేను పెద్ద కోటి స్వేదం. ఏం లేదు, మీ బావమరిదిని ఇంట్రొడ్యూస్ చేస్తే ఆయనతో కలిసి ఏదో బిజినెస్ చేద్దామని. అయ్యో, నేను ఇంట్రడ్యూస్ చేస్తానమ్మా, నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. దానికంటే ముందు నాకు హెల్ప్ కి సుష్మా. ఏ, ఓ 20 తీవే. 20 దీనికి కోట్లు ఉన్నాయా, కోటీలో షాపులు ఉన్నాయా? ఆ విషయం తనకెత్తుకులే. సరే, నేను వెళ్ళి అడుగొచ్చి మీ అందరిని తీసుకువెళ్తాను. తర్వాత ఇంకో విషయం, నేను లోన్కి వెళ్ళాక అయ్యో అమ్మో అమ్మో ఇలాంటి సౌండ్లన్నీ వినపడతాయి. అది నేనేనని మీరు నమ్మకూడదు. మిమిక్రీ నేర్చుకుంటున్నాడు కాబట్టి అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మీరు చెక్ మన చెవులు మూసుకోవాలి. ఏమవుతుంది ఏంటి అని ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయకూడదు. ఓకే ఓకే ఓకే. ఎంత మేనేజ్ చేయాల్సి వస్తుందో. రండి రండి రండి, మీ రాక కోసమే వెయిట్ చేస్తున్నాను. మీరు వస్తే చాలా సరదాగా ఉంటుంది. చాలా థాంక్స్ బావమర్ది. ఫోనా? యా 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 సార్ యా. ఈవినింగ్ 6:00? యా, బాయ్ బాయ్ బాయ్. ఏంటి సంగతి?
నేనేం ఊరికే రాలేదు. నలుగురు అమ్మాయిలు తీసుకొచ్చాను, చూడగానే నీకు నచ్చుతారు. బాగా రిచ్ గర్ల్స్. వాట్? ఇంట్లో ఊరికే తిని కూర్చోకుండా ఇన్కమ్ ఉంటుందని ఇలాంటి పనులు చేస్తున్నావా? ఐ అప్రిషియేట్ దట్. నా ముఖం చూస్తే నీకు ఎలా ఉంది? అమ్మాయిల బోకర్లా కనిపిస్తున్నాను నేను. ఇప్పుడు నీకేం కావాలి? నాకు కావాల్సింది మర్యాద. ఏంటి మర్యాద? ఆ అమ్మాయిల దగ్గర నా బామ్మర్ది నేనేం చెప్పినా వింటాడని చెప్పాను. ఇప్పుడు నువ్వు వెళ్ళదంటే నా పరువు ఏమవుతుందో తెలుసా నీకు? బయటికి పోరా. అంత మర్యాదగా చెప్పాక వెళ్ళకుండా ఉంటానా? తైలు వేమన ఉంటే మొఖాన కొట్టు. ఇంతేనా? జావా సుమిత్రాదేవి గురించి ఎప్పుడైనా విన్నారా? విన్నాను, బట్ పెద్దగా తెలీదు. నాకు 700 కోట్ల ఆస్తి ఉందంటే మీరు నమ్ముతారా? అవన్నీ అమ్మేసి ఇండియాలో ఇన్వెస్ట్ చేయబోతున్నానంటే నమ్ముతారా? ఆ బిజినెస్ లో మీకు కూడా పార్ట్నర్షిప్ ఇస్తానంటే నమ్ముతారా? మేడం ప్లీజ్ బి సీటెడ్, ప్లీజ్. అరే వెళ్ళి టీ తీసుకురా. సార్, 700 కోట్లు అనగానే ఒక పియన్ పట్టుకొని టీ తెమ్మంటున్నారే, అదే 7000 కోట్లు అంటే దొడ్లు కడిగిస్తారా? హమ్ ఆప్కే హై కౌన్? దిల్వాలే దుల్హనే లే జాంగే కుచ్ కుచ్ హోతా హై, ఏదో 2 హిందీ సినిమా పేర్లు తెలిస్తే మీరంతా బాలీవుడ్ అయిపోతారా? ఇవంతా కాలీవుడ్ సార్. గెట్ అవుట్. ఎంత చెప్పారు? 700 కోట్లు. 700? మనం ఎప్పుడు కలుస్తున్నాం? ఐ మీన్ ఆ 700 కోట్లు తీసుకొచ్చి మా కంపెనీలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయబోతున్నారు అని అడుగుతున్నా. అది సరే సార్, మీరు ఏ ఏ బిజినెస్ లు చేస్తుంటారు? సూర్య ఎక్స్పోర్ట్, సూర్య గార్మెంట్స్, సూర్య కన్స్ట్రక్షన్, సూర్య స్టీల్, సూర్య ఫౌండేషన్, సూర్య ఫ్యాబ్రిక్, సూర్య కెమికల్స్, సూర్య పేపర్, సూర్య మినరల్స్, సూర్య మెటల్స్. మీరు తలకు పెట్టే క్లిప్స్ నుంచి, కంటికి పెట్టుకునే కాట్క నుంచి, చెంపలకు వేసుకునే మాయిశ్చరైజింగ్ నుంచి, లిప్స్కి వేసే లిప్స్టిక్ నుంచి, నెక్కుకి పెట్టుకునే నెక్లెస్ నుంచి, అంతవరకు ఒక ఆడపిల్ల తల నుంచి కాళ్ళ వరకు ప్రతి భాగాన్ని టచ్ చేసే అన్ని ప్రోడక్ట్స్ ఈ సూర్య కంపెనీలో దొరుకుతాయి. యు నో దట్? గడ్డి పెట్టి గేదెని తోముతున్నాడు. ఊర్లో గేదె కాసుకున్న వాళ్ళందరూ యాడిపిని కొత్త ఎలాగే ఏడుస్తుంది. సారీ సార్, మేడం గారి వీపు ఎత్తుపల్లాలు లేకుండా హైవే లాగా సాపుగా ఉందా? అందుకే కార్ స్పీడ్ గా తోలినట్టు నా చేయకుడు స్పీడ్ గా పరిగెత్తింది సార్. ఏ మిస్టర్, నా వీపును 5 కోట్లకి ఎల్ఐసీలో ఇన్సూర్ చేయించాను తెలుసా మీకు? నా వీపుకు చిన్న గీత పడినా ఎల్ఐసీకి చాలా పెద్ద బొక్క పడుద్ది. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు వీపు మాత్రం ఇన్సూర్ చేయించారా? మిస్టర్ సత్యరాజ్ సార్, నేను చెప్పేది ఏంటంటే వాటర్ జలజల పారుతుంది, మన సోప్ మిలమిల మెరుస్తుంది, మేడం వీపు ధగధగమంటోంది. నువ్వు దడదడ వాడించాలి కదా, అప్పుడే కదా మన సోప్ ఫటఫట సేల్ అవుతుంది. సార్, మేడం వీప్ మీద చేయి పడగానే చేయి గడగడ ఉణుకుతుంది సార్. ఓ, అదాని ప్రాబ్లం. అందుకే నువ్వు సబ్బును చేతితో కనపడకుండా మూసేస్తున్నావు. మిస్టర్ సత్యరాజ్, మనం అమ్మాల్సింది వీపుని కాదు సోప్ని, అదే బాగా కనపడాలి. ఆ సోప్ ఇవ్వండి. ఇదిగోండి సార్. ఎలా రుద్దాలో నేను నేర్పిస్తాను. ఇలా మూసేయకూడదు, బాగా తెరిచి సోప్ని ఇలా చూపిస్తూ ఇలా సుతారంగా రుద్దాలి. అర్థమైందా? ఇదిగా తీసుకో సార్. నేను మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే. యా వాట్? సారీ సార్. నన్ను అందరిలో అనుకున్నావు కదా. ఐఎమ్ సూర్యప్రకాష్, ఐఎమ్ నాట్ ఫర్ గర్ల్స్, ఐఎమ్ ఫర్ బిజినెస్. ఎందుకంటే ఐఎమ్ 100% వ్యాపారి. నువ్వే 100% వ్యాపారి రా పిచ్చాడా?
నేను నిన్ను వాటేసుకున్నది నీ కోట్ పాకెట్లో ఉన్న ఈ సీడీ కోసం. సంజయ్, ఇదిగో నువ్వు అడిగిన సీడీ. అవును, దీనివల్ల నీకు ఉపయోగం ఏంటి? 6 సంవత్సరాలుగా ఇండియాలో నంబర్1గా ఉన్న నన్ను 6 నెలల్లో కిందకు తోసేశాడు. ఇకపై వాడు స్టార్ట్ చేసే ప్రతి బిజినెస్ టెక్నిక్స్ ని నీ ద్వారానే తెలుసుకుంటాను. రే సూర్య, నువ్వు 100% వ్యాపారి అయితే నీకు నేనేరా 100% ఎమ్ముని. యా యా, ఓకే, ఐ విల్ కాల్ యూ లేటర్. సార్, ఎందుకు సార్ ఈ ఫంక్షన్? రే ఫూల్, ఇండియాలోనే ఎక్కువసార్లు ఫ్లైట్లో ట్రావెల్ చేసిన విఐపి అన్నను సెలెక్ట్ చేసి సన్మానిస్తున్నారు. నేను కూడా మా ఏరియాలో సెలెక్ట్ అయిపోయాను సార్. దేనికి? అసలు ఇంటి మొహమే చూడని వేస్ట్ మొగాడిగా నన్ను సెలెక్ట్ చేసి భార్య ఎత్తున సన్మానం చేస్తున్నారు సార్. మంచి విషయమే కదా. మీరు ఊరుకోండి సార్, 3 రోజుల క్రితం మా ఇంటికి వెళ్ళి మా తలుపు కొడితే మా ఆవిడ నిద్దట్లో లేచి వచ్చి నన్ను చూసి మా ఆయన ఇంట్లో లేడు ఊరికెళ్ళాడు, తెల్లారకి రమ్మని సార్. అయితే తెల్లారిన తర్వాత వెళ్ళొచ్చు కదా. అయ్యో, మీరు అర్థమై మాట్లాడుతున్నారా? అర్థం కాక సార్, అది చూడండి, పువ్వులు మన చెవులో పెట్టడానికి ఆడలేడీస్ వస్తున్నారు సార్. ఇప్పుడు తన చేతిలో ఉన్నది ఏంటో తెలుసా? హైబ్రో పెన్సిల్. పత్రికల వారికి పెన్నే ఆయుధం, పడుచులకు పెన్సిలే ఆయుధం. అది పట్టుకుని కసక్కని పొడిచారనుకోండి, మీకు ఉలుకు ఉండదు, పలుకు ఉండదు. సార్ బుక్ పూసుకోండి, సార్ బుక్ పూసుకోండి. ఎందుకురా? ఇప్పుడు తన కచ్చిప్లో కొడుతుంటే అది ఏంటో తెలుసా? పర్ఫ్యూమ్. అది పర్ఫ్యూమ్ కాదు సార్, క్లోరోఫామ్. ఆ కచ్చిప్ తీసుకొచ్చి మీ బుక్ మీద పెట్టింది అనుకోండి, మీరు కట్ ఆఫ్. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అనుమానిస్తుంటావేంట్రా. హాయ్. హాయ్ ఎవ్రీబడి. మీరు తొందరగా పైకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డబుల్ మీనింగ్ ఉందో చూసారా? సార్, అలాగే ఆ బొడ్డు దగ్గర లుక్కేయండి. బొడ్డు చూడడం తప్ప, బొడ్డు చూడడం తప్పని మీరు చెప్తున్నారా? అయితే ఆ బొడ్డు కింద లుక్కేయండి. అది ఇంకా పెద్ద తప్పురా. అయ్యో, మీరు ఇప్పుడు చూసే తీరాలి, ఆమె నడుంకి బాంబు కట్టుకుని వచ్చినట్టుంది. సెల్ ఫోన్. అయ్యయ్యో, వాడు మాట్లాడిన ఏదేదో అనుకున్నానే. ఎక్స్క్యూజ్ మీ, ఓకే ఓకే, కూల్ కూల్. అవును, ఎవరు నువ్వు? నేను ఒక MBA స్టూడెంట్ని. మీ మీద ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ చేస్తున్నాను. మీరున్న బిజీలో మీ అపాయింట్మెంట్ అస్సలు దొరకట్లేదు, అందుకే అబద్ధం చెప్పాను. మీరు అనుకున్నట్టు నేను అలాంటి అమ్మాయిని కాదు. నన్ను ఏం చేయొద్దు, వదిలేను ప్లీజ్. ఓకే 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 ఓకే, నీకేం కావాలి? ఒక 1 అవర్ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయాలి. 1 అవర్? అవును. ఈ సూర్యప్రకాష్ 1 సెకండ్ వాల్యూ ఎంత తెలుసా నీకు? తెలియదు. ఓకే, సమౌ ట్రై చేస్తాను. ఏం చేస్తాను? ట్రై చేస్తారు. ఓకే, ఇదిగో నీ మొబైల్. ఓ సారీ, ఇదిగో నీ శారీ. క్యూట్ గర్ల్. చాటుమాటుగా కొంటే కన్నీ దొంగలా నన్ను వచ్చి గిల్లితే
అది నూటికి నూరు పాళ్ళు ఆ మనిషి చేసే కృషి. ఆకలేసి వచ్చిన వాడికి ఉంది కదా అని చాపల కూరేసి పెట్టకండి, ఆ చాపను ఎలా పట్టుకోవాలో నేర్పించండి అన్నారు. ఎందుకంటే వాడికి ఆకలిస్తే మళ్ళీ ఇంకొకటి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం మొదలు పెడతాడు. అదే చేపలు పట్టడం నేర్పిస్తే తనకు కావలసిన వాటిని తిని మిగతా వాటితో వ్యాపారం చేయడం మొదలు పెడతాడు. చివరిగా ఒక విషయం, ఒక మనిషి పుట్టుకతో పేదవాడిగా పుట్టడం అతడి తప్పు కాదు, కానీ చచ్చేటప్పుడు పేదవాడిగా చస్తే అది అతడి తప్పు మాత్రమే. ఉంటాడు హలో సూర్య, ఎలా ఉన్నా? ఫైన్ సార్, బాగున్నాను. సార్, మీరు నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే పర్సనల్గా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత కలుద్దాం. ఓ సారీ సారీ. రే అన్నా, దీన్నేరా వీడియో కెమెరా అంటారు? తెలుసులే, ఎక్కడ దొబ్బుకొచ్చావు? ఏంటి దొబ్బుకొచ్చానా? రే దొన్నపోదా, నా పిల్లల కోసం నా భార్య ఎంతో ఇష్టపడి కొనుక్కొచ్చింది, దానికి తెలియకుండా నేను ఎంతో కష్టపడి తీసుకొచ్చాను రా. ఇదే దొబ్బుకు రావడం అండి. నా బామర్ది పోటీగా ఓ సోప్ కంపెనీ పెట్టాలి, దానికి ఓ యాడ్ ఫిల్మ్ తీయాలి. ఆ యాడ్ ఫిల్మ్ తీయడానికి ఏదైనా బ్రహ్మాండమైన ఐడియా ఏమంటారా? వెదవల్లారా. దీనికి అందరూ ఫాలో అయ్యేది ఒకే కాన్సెప్ట్. ఏంటది? ఓ ప్రముఖ నటిని పట్టుకోవాలి, జలపాతం కింద తనని స్నానం చేయిస్తూ తెలియకుండా మనం అంతా దాక్కుని చూడాలి. గురు, నిజం చెప్పాలంటే ఒరిజినల్ గా స్నానం చేసే అమ్మాయిని దాక్కుని షూట్ చేసామంటే యాడ్ బ్రహ్మాండంగా ఉంటుంది, బిజినెస్ బాగుంటుంది, మనకు మంచి పేరు వస్తుంది. రే, నువ్వు చెప్పేది వినడానికి బాగానే ఉందిరా, మనం చెప్పినట్టు స్నానం చేసే అమ్మాయి దొరకాలిగా. అదే కదా, దానికోసం మీరు అంత కష్టపడ్డాం. మెదలకుండా అక్క స్నానం చేస్తుంటే షూట్ చేయొచ్చు కదా. అక్క స్నానం చేస్తుంటేనా? మరి మీ అక్క ఉప్పు ఉంటుంది ఏంట్రా? నాకను కాదు, నేను చెప్పింది. మరి మీ పిల్లల్ని అభిమానంగా అక్కా అంటున్నా. ఏది నాన్న, నువ్వు వచ్చేలా ఒంగో నల్లు చిత్రానికి ఐడియా. ఐడియా ఏమంటే, యా టికెట్ రెడీయా? టికెట్ రెడీ సార్, కానీ ఫ్లైట్ 1 అవర్ లేట్. 1 అవరా? వాట్ ఇస్ దిస్ సార్? ఆఫ్టర్ ఆల్ 1 అవర్ సార్, దానికే మీరు ఇంత టెన్షన్ అయిపోతున్నారేంటి? వెయిట్, ఒక 1 అవర్ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయాలి. యా యా యా,
ఐ గాట్ ద ఐడియా ఐ గాట్ ద ఐడియా ఎవరో బలేపి ఆ 700 కోర్ సుభద్రదేవి ఉంది కదా ఆ అమ్మాయి ఫోన్ చేయి 1 అవర్ అడిగింది కదా రమ్మని చెప్పు ఆవిడ ఫోన్ నంబర్ ఎక్కడ పెట్టానో తెలియదే ఇన్ కేస్ తో దొరకకపోతే వాళ్ళ అమ్మని రమ్మని చెప్పనా ఏంటి సార్ వెతికేలోపు ప్లాన్ మార్చేస్తారు దొరికింది సార్ సార్ వాళ్ళ అబ్బా రాజకీయ నాయకుడు అనుకుంటా సార్ పార్టీ వాళ్ళు ఇచ్చిన గుర్తుని పేపర్ మీద పెట్టి ఇచ్చాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లూజ్ అనుకుంటా సార్ లూజ్ నువ్వురా ఇదేంటో చెప్పు తాళం ఇది 3 రెండు కలిపి చదువు తాళం 3 ఇంగ్లీష్ లో చెప్పరా కీ 3 నీకు తమిళ వచ్చు కదరా ఒకటి తమిళంలో చదువు కీ 3 రే నేను అడుగుతాను చెప్పు తమిళంలో ఇదేంటి సావి ఇంగ్లీష్ లో ఇది 3 రెండు కలిపి చదువు సావి ఆ సావిత్రి సార్ ఆ ఇప్పుడు నంబర్ చెప్పు 98840 లూజ్ రే సరిగ్గా చదవరా 98840 లూజ్ రే తిప్పి చదవరా ఓ అలా చదవమంటారా 98840 లూజ్ రే పేపర్ తిప్పి చదవరా సార్ పేపర్ని కేలే సార్ రే మొదటి నంబర్ ఇలా చదువు రెండో నంబర్ ఇలా చదువు ఓ అలాగా 98840 35007 ఏంటి సార్ అలా చూస్తున్నారు ఇవన్నీ ఊర్లో ఉన్న మా బామ్మ నేర్పించింది ఇదే కాదు సార్ పులిహోర పూర్ణాలు కజ్జికాయలు సగ్గుబియ్యం పాయసం మినప సున్నుండలు ఇవేవి మీరుండే స్టార్ హోటల్స్ లో దొరికే ఛాన్స్ లేదు ప్లీజ్ సార్ ఇది కూడా టేస్ట్ చేసి చూడండి తప్పకుండా తింటారు ఇడ్లీ సెట్ చాలా చిన్నదిగా ఉంది కదా టేస్ట్ బాగుంటుంది తినండి చాలా టేస్ట్గా ఉన్నాయి థ్యాంక్ యూ సార్ సావిత్రి నేను లైఫ్లో ఎప్పుడు ఇంత టేస్ట్గా తినలేదు నువ్వు నాకు హెల్ప్ చేయగలవా చెప్పండి సార్ నేను బాంబేలో ఓ కొత్త ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నాను అక్కడికి పెద్ద పెద్ద విఐపీలందరినీ ఇన్వైట్ చేశాను రేపొక్కరోజు నా కోసం నీకేమేం వంటలు వచ్చో అవన్నీ చేసి పెట్టాలి తిన్న వాళ్ళందరికీ దిమ్మ తిరిగిపోవాలి ఇవేమక్కర్లేదు సూర్య మస్కిటో కాయిల్ వెలిగిస్తే దోమలన్నీ మటుమయం ఫ్రీజ్ ఫ్రీజ్ దోమల పాలెట సునామీ సూర్య మస్కిటో కాయిల్ ఏంటి ఆటలాడుతున్నావా కొట్టమంటే నలుపుతున్నావేంటి గడ్డి కొట్టు సార్ ఇంత క్లియర్ గా చెప్తున్నారే మీరే ఒకసారి కొట్టి చూపించొచ్చుగా ఒకసారి కొట్టరా ప్లీజ్ నేనే మెల్లగా కొట్టానంటే నాకన్నా మెల్లగా కొడుతున్నారు చూడు అయినా ప్రొడ్యూసర్ ఏ విధంగానైనా కొట్టచ్చు కదలకండి గజాననం భూతగణాధి సేవితం కపిత్త జంబూ ఫలసార భక్షితం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం దోమ 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 దొంగ దోమ కుట్టి కుట్టి చంపుతోంది అయ్యో రామ నిన్ను చూసి ముచ్చటేసి ఉంటదమ్మా అందుకనే కుట్టుంటది దొంగ దొమ్మ తొందర పడరా మదనా మదనా తుండరి పనుల సుందర వదన కుదిరెను చోటు నీకు నాకు అందుకు పోతా ఇచ్చే సోకు మన్మదలీలకు అయిపోర సిద్ధం ఇక దోమ 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 దొంగ దోమ కుట్టి కుట్టి చంపుతోంది అయ్యో రామ నిన్ను చూసి ముత్తట్టేసి ఉంటదమ్మా అందుకని గుట్టుంటది దొంగదమ్మా అర్థమైంది ఏమిటంటే
అర్ధరాత్రి నేను బాగా నిద్రపోతున్న సమయంలో నా ఒళ్ళంతా ఒకటే పులకరించిపోతున్నట్టు భ్రమపడ్డా. ఏ పక్కన మీ మామయ్య అల్లరి పెట్టాడా? అయ్యయ్యో, నన్ను అల్లరి పెట్టింది మామయ్య కాదయ్యా, మరి దోమ. దోమ అయ్యో కలే కదరా, అది నిజమని నమ్మి నాకు నీ తోడుంటే నీ కన్న కలలే నిజం కావా. పెడతా అందించవంటే కురులతోపు హాయిగా ఆడుకుంటా నీ ఒంటితో కొంతసేపు. నిన్ను చూసి చూడగానే నీరై పోతున్నదే నాలో ఉన్న వేడి. దోమ 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 కన్నె దోమ కుట్టి కుట్టి చంపుతోంది అయ్యరామ. నన్ను చూసి ముచ్చటేసి ఉంటదమ్మా, అందుకని కుట్టుంటది దొంగ దోమ. ఉండవే అబ్బా ఉండమంటుటే పొండి సర్లేవా రండి. సరే పుట్టెడు ఆశలు నాలో పుట్టుకు వస్తున్నాయమ్మాసారంటే అందమంతా వదులుతాడా ఎవడైన అమ్మాడి గుమ్మాడి పువ్వుని. దోమ 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 దొంగ దోమ 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 కుట్టి కుట్టి చంపుతోంది అయ్యరామా. నిన్ను చూసి ముద్దటేసి ఉంటదమ్మా, అందుగాని కుట్టుంటాదే దొంగ దోమ. లోపల ఒక అమ్మాయి బ్రహ్మాండంగా స్నానం చేస్తుంది. ఇదే మంచి అవకాశం. ఏమా ఎంతసేపు నువ్వు వీపునే తీయమంటావు? కాస్త తిరిగి మౌనం చూపించు. మనసుకి అయితే ఎవరైనా నీ ఇష్టం వచ్చినట్టు కొడితే ఆడి బాడీలో ఎముకలు గట్టి ఇరిగిపోయినాయి అనుకో, వెనకాల వచ్చి ఎంత ఫీల్ అయిపోతారో. నీలాగే మన కోలంలో కొట్టాలని ఎంతమంది ఆశపట్టలేదు. ఇంకా 400 మంది ఉన్నారు. 400 మంది మధ్య ఆడుతున్నావు. మరేంట్రా, నేనేం తప్పు చేస్తానని ఇలా ఎలక్షన్ లా క్యూ కట్టి కొడుతున్నారు? మా కాలనీలో ఎవడైనా తప్పు చేస్తే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు చేతులకు ముద్దలు లేయించుకొని పై నుంచి కింద దాకా దెబ్బలు తెలియకుండా చేత కొడతాయి మా కాలనీ ఆనవాయితీ. దేనికైనా కొంచెం న్యాయం ఉండాలిరా. తప్పకుండా తప్పకుండా ముద్ర తీసుకొచ్చారు. ఒక రోజుకి 50 మంది చెప్పిన 400 మందికి ఎన్ని రోజులు అవుతుంది? నువ్వు లెక్కేసుకోవయ్యా. మరి అయితే 8 రోజులు అవుతుంది కదరా. అప్పుడేమైందా? ఇంకా పోస్టల్ కోట కూడా ఉంది కదా. పోస్టల్ కోట కూడా ఇంతవరకు నేను ఎవరితో ఇలా మాట్లాడలేదు. నాకు మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడడం చేత కాదు. అదేంటంటే మరేం లేదు, సింగపూర్, మలేషియా, హాంకాంగ్లో కొత్తగా హోటల్స్ కట్టబోతున్నాను. అందులో హెడ్ కుక్ గా నువ్వే ఉంటావు. షాక్ అయ్యావా? ఇక నీ లైఫ్ మొత్తం టేక్ ఆఫే. ఇక నుంచి వారానికి ఒకసారి నువ్వు విదేశాలకు ఫ్లై చేయాల్సి ఉంటుంది, అక్కడున్న మన హోటల్స్ ని విజిట్ చేయాల్సి ఉంటుంది, అక్కడున్న కుక్స్ కి నీ వంట వరపు నేర్పించాల్సి ఉంటుంది, వాళ్ళు చేసిన వంటల్ని టేస్ట్ చేసి అవి బాగున్నాయో లేదో చెక్ చేయాల్సి ఉంటుంది, అంతే. సో ఈ ఫ్లయింగ్, టేస్టింగ్, చెకింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా వీటన్నిటికి నీకు జీతం ఎంతో తెలుసా? మంత్లీ 25,000 రూపీస్ పర్ మంత్. అగ్రిమెంట్ రెడీ?
అందంగా దీని మీద నువ్వు ఒక సైన్ చేసావనుకో, మ్యాటర్ ఫినిష్. ఆలస్యం ఎందుకు సావిత్రి, కమాన్. ఏంటి షాక్ అయ్యావా? ఎంబీఏ చేస్తున్న నీకు ఇలాంటి ఆపర్చునిటీ నిజంగా షాక్ అయ్యే విషయమే అనుకో. యు ఆర్ వెరీ లక్కీ. ఆలస్యం దేనికి, కమాన్ 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 కమాన్, వచ్చి సంతకం పెట్టు. ఏంటి ఆలోచిస్తున్నావు? జీతం సరిపోదరా? ఓకే, మంత్లీ 50,000. ఓకే, కమాన్ కమాన్ కమాన్. హలో, 50,000 మా? 50,000 ఎప్పుడైనా జీవితంలో చూసావా నువ్వు? రా సంతకం పెడుదురా. అందుకే మీలాంటి వాళ్ళని లిమిట్లో ఉంచాలి, కొంచెం చదివిస్తే ఎక్కి కూర్చుంటారు. ఓకే ఓకే, ఫైనల్గా చెప్తున్నాను, పర్ మంత్ 75. వద్దు, 1 lakh, 1 lakh పర్ మంత్. ఓకేనా? రా. హలో, యా యా యా, మంత్లీ 1 lakh అడుగుతుంది, ఇవ్వచ్చు, పర్వాలేదు, చేతిలో మంచి పనుందిగా. రా. ఆర్ యు మ్యాడ్? 1 lakh వాల్యూ ఎంత తెలుసా నీకు? చేతిలో చిల్లి గవ్వలేకుండా సుమిత్ర ఎస్టేట్ ఓనర్ అని చెప్పిన అబద్ధాలు కోరువి. నువ్వెప్పుడైనా డబ్బు మోహం చూస్తే కదా, పోయి ఎక్కడైనా ఏ గుడి దగ్గరైనా పిచ్చ పెట్టుకుని తిరుగు, చిల్లర చిల్లర దొరుకుతుంది. వస్తున్నావా లేదా? ఓకే ఓకే, బయట ఎవరికి చెప్పొద్దు, వచ్చే లాభంలో నీకు పార్ట్నర్షిప్ ఇస్తా. ఎస్, నిన్ను నా బిజినెస్ పార్ట్నర్ చేసుకుంటా, వచ్చి సంతకం పెట్టు. నాకు బిజినెస్లో పార్ట్నర్షిప్ వద్దు, మరి లైఫ్లో పార్ట్నర్షిప్ కావాలి. వాట్? ఈ అగ్రిమెంట్ మీద నేను సంతకం పెట్టాలంటే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. నేనే పెద్ద వ్యాపారిని అనుకుంటే నువ్వు నన్ను మించిన వ్యాపారిలా ఉన్నావే. హలో, నా రేంజ్ ఏంటో తెలుసా? నాకు పిల్లనివ్వడానికి ఎంతమంది టాప్ మిలినీర్స్ పోటీ పడుతున్నారో తెలుసా? కానీ నువ్వు 4 ఇడ్లీలు చూపించి నన్ను చట్నీలను అంచుకోవాలని చూస్తున్నావా? ఇలా చూడు, నువ్వు ఇలాంటి ఎదవలింకులతో నన్ను లొంగ తీసుకోవాలనుకున్నావు అనుకో, నాకు ఆ హోటల్స్ వద్దు, నువ్వు వద్దు. దీని మూలంగా 700 కోట్ల రూపాయలు వస్తాయని దీంతో పరిచయం పెంచుకున్నాను. ఇది చేసే వంటల్ని అడ్డం పెట్టుకొని ప్రపంచమంతా హోటల్స్ పెడితే అదే 700 కోట్లు సంపాదించవచ్చు. ఒకవేళ 4-5 సంవత్సరాల తర్వాత ఎవరినైనా పెళ్లి చేసుకున్నా కూడా 200 కోట్లు కన్నంగా రావచ్చు. మరి దీన్ని పెళ్లి చేసుకుంటే 700 కోట్లు సంపాదించవచ్చు. ఆ 700 కోట్లకి 5 ఏళ్లకి బ్యాంక్ వడ్డీ వేసినా కూడా 750,000 5 ఏళ్లకి 630 కోట్ల రూపాయలు అసలు 700 వడ్డీ 630 కలిపితే 1,330 కోట్లు. రాయరా, ఏమైందిరా? కన్ని పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండే మీరు, ఈ అమ్మాయి దగ్గర అసలు ఏం చూసి పడిపోయారు సార్? ఇడ్లీ చూసి. ఇడ్లీయా? ఏ, నువ్వెప్పుడు తినలేదా? అంతోట అదృష్టమా, మీ దగ్గర పిఏగా జాయిన్ అయ్యాక ఇడ్లీని కళ్ళతో చూసే 2 సంవత్సరాలు అయిపోయింది సార్. ఎప్పుడన్నా నా పిల్లాన్ని ఆశపడి ఇడ్లీ పెట్టమని అడిగితే అది ఉడికి ఆవిరి బయటకు వచ్చేసరికి నేను బయటకు వచ్చేస్తున్నాను సార్.
నాకు కూడా ఇది చాలా కొత్తేరా. ఇడ్లీ మల్లె పువ్వులాగా సుతిమెత్తగా ఉంది. చాలా ఊరుకోండి సార్, కొంతమందికి పువ్వులా దొరుకుతుంది. మేడం వచ్చేసారు సార్. అగ్రిమెంట్ ప్రకారం మీరు నాకు తాళి కట్టారు, అదే అగ్రిమెంట్ ప్రకారం నేను నడుచుకోవాలి కదా. ఏ వంటని ఇష్టపడి మీరు నన్ను పెళ్లి చేసుకున్నారో ఆ వంట వివరాలు ఇవి. ఏదేవి ఎలా చేయాలో ఇందులో డీటెయిల్ గా రాశాను. మీకేమైనా డౌట్లు వస్తే ఇమీడియట్ గా నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి మీ హెడ్ కుక్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉంటాను. సావిత్రి స్వీట్. Excellent. ఏం షాంపూ యూజ్ చేస్తున్నావు? షాంపూ కాదండి. మరి హెయిర్ ఆయిల్? అది కాదు. కోకోనట్ ఆయిల్? అవునండి. అందులో అందులో మందారాకు, రాచసిరికాయ, వట్టి వేరు, కర్పూరం బిళ్ళ. ఏం బిళ్ళ? కర్పూరం బిళ్ళ. లవ్లీ లవ్లీ. ఒకసారి చెయ్యదలవా? ఏ మీ చేతులు నొదిలితే ఊరుకుంటారా? చేతులు ఉన్నాయి అందుకే కదా. కొంచెం కొంచెం వన్ మినిట్. ఏది ఇందాక చెప్పింది మళ్ళీ చెప్పు. మందారాకు, మందారాకు, రాచు సిరికాయ, రాచు సిరికాయ, కర్పూరం బిళ్ళ, కర్పూరం బిళ్ళ, మెంతులు, మెంతులు, నారింజ తొక్కలు, కలబంద. హలో, యా యా సూర్య హియర్. యా నేను నా నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. నా 363 బిజినెస్. ఏంటో తెలుసా? సూర్య హెయిర్ ఆయిల్. దానికి సంబంధించిన ఫార్ములా చెప్తున్నాను, రాసుకోండి. సార్ లండన్ వెళ్ళారు, రావడానికి వారం పడుతుంది. కంగారు పడకు, ఎంత పెద్ద అందగత్తెనైనా పడేం చేయడు. లేబులేస్ ఎగ్జిబిషన్లో అమ్మేస్తాను. ఇందుకే నీకు నాకు పెళ్ళిప్పుడు. అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి, రేపే మన ఇద్దరికి రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్. యా ఇందులో సంతకం పెట్టు. ఆలోచించకుండా సంతకం పెట్టు. అసలు ఇందులో ఏం రాస్తుందో చెప్పనా? సూర్యప్రకాష్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు కాబట్టి మనసు విరిగి ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చావుకి సూర్యప్రకాశే కారణం. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఇక సూర్య అస్తమించబోతున్నాడు.
నా కంపెనీ యాడ్కొచ్చినప్పుడు తనకొచ్చిన ఫోన్లు చూసి నేను అనుమానపడ్డాను. దాని వెనక ఉన్నది నువ్వే అని తెలిసి జాగ్రత్త పడ్డాను. బిజినెస్ వైపు వస్తే 100% వ్యాపారం, ప్రాబ్లమ్స్ వైపు వస్తే 100% పోయి. ఈ ప్రపంచంలో అతిపెద్ద శిక్ష ఏంటో తెలుసా? క్షమించడం. నిన్ను క్షమించేశాను. యా గైస్, వి హావ్ టు ఫైనలైజ్ ద మెటీరియల్ ఆఫ్ ద ప్లేట్స్. ఐ హావ్ టు కమ్ అవుట్ విత్ గుడ్ ఐడియాస్. ఎక్స్క్యూజ్ మీ సార్. యా వాట్? లంచ్. అదంతా అవసరమా? ఇంత ముఖ్యమైన మీటింగ్ లో ఉంటే? వైఫ్ ఫోన్ చేసిందా? ఇంటికి రావట్లేదు అని చెప్పు. లేదు సార్, ఆవిడే వచ్చారు. వాట్? మీకోసం లంచ్ తీసుకొచ్చారు సార్. తనను excuse me, just give me 5 minutes, I'll come back. ఎందుకొచ్చావు? ఎవరిని ఇక్కడికి రమ్మన్నారు? ఎవరు నువ్వు? నేను మీ వైఫ్ నన్ను. అది ఇంట్లో, ఇది ఆఫీస్. ఆఫీస్ లో అమ్మ, అక్క, తమ్ముడు, చెల్లి, అన్న, మామ, ఫ్రెండ్స్ ఎవరికి చోట్లేదు. చూడు, నీకు ఇల్లంత ముఖ్యమో నాకు ఆఫీస్ అంతకన్నా ముఖ్యం. ఇక్కడికి ఎవరు రాకూడదు. నువ్వెందుకు వచ్చావు? అంటే మీకు భోజనం? భోజనం గీజనం నైట్ అంతా, అదంతా ఇంట్లో పెట్టుకో. ఇంటికి వచ్చినప్పుడే పెట్టు, వచ్చినప్పుడే పెట్టు. చూడు, నన్ను టార్చర్ పెడుతున్నావు. నా మూడ్ అంతా స్పాయిల్ అయిపోయింది. ఇదే మూడ్ లో వెళ్ళి బిజినెస్ ఎలా మాట్లాడు? ఇదే మూడ్ లో వెళ్ళి బిజినెస్ మాట్లాడితే నా బిజినెస్ అంతా స్పాయిల్ అవుతుంది. డిస్టర్బ్ చేస్తున్నావు, నా బిజినెస్ నాశనం చేస్తున్నావు. ఇలా చూడు, నా బిజినెస్ కు ఉపయోగపడే బిచ్చగెత్తకైనా గుడి గట్టి దండం పెట్టాను, కానీ చెడగొట్టేది పిల్లమైన గొంతు పిసికి చంపుతాను, చంపుతాను. మీరు చాలా కోపంగా ఉన్నారు, ముందు కూర్చొని భోంచేయండి ప్లీజ్. ఈ చండాలమైన భోజనాన్ని ఎవరైనా తింటాడా? ఈ భోజనాన్నే కదా ఆ రోజు అంతగా మెచ్చుకున్నారు. అదప్పుడు చెప్పాను, నేను బిజినెస్ మ్యాన్, బిజినెస్ మ్యాన్, ఏదైనా చెప్తాను, ఏదైనా చేస్తాను. అందరూ భార్య చేతి వంట తింటారు, నా వంట నా హస్బెండ్ తినాలనే ఆశ నాకు ఉండకూడదు. ఆశ ఉండకూడదు. ఇప్పుడు ఆశపడి మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చావు, రేపు మధ్యాహ్నం ఇంటికే రమ్మని చెప్తావు, నైట్ డిన్నర్ కి బయటికి వెళ్దామంటావు, సంసారం చేయమంటావు, తర్వాత పిల్లలు కావాలంటావు, నెక్లెస్ రోడ్డుకి వెళ్ళి పానీపూరి తిందామంటావు. అలాంటి వాళ్ళు ఈ దేశంలో కోట్ల మంది ఉన్నారు, కానీ నేను అలాంటి వాడిని కాదు. ఐఎమ్ నాట్ ఎ ఆర్డినరీ మ్యాన్, ఐఎమ్ సూర్యప్రకాష్. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నాకు కనిపించేది ఒకే ఒక్కడు, బిల్ గేట్స్. అతనికన్నా ఒక రూపాయి ఎక్కువ సంపాదించడమే నా లక్ష్యం. ఆ తర్వాత ఇంటికి వస్తాను, నువ్వు చెప్పినట్టు చేస్తాను, నీ చేత విషయం పెట్టిన కూడా తింటాను. ముందు నువ్వు బయట పో. సరేనండి, మీరు ఎప్పుడు ఇంటికి వస్తారో అప్పుడే ఫోన్ చేయండి. మీకు ఇష్టమని చికెన్ సూప్ తీసుకొచ్చాను, కనీసం ఇదేనా తాగుతా? ఇంతసేపు హలో, సుబ్రహ్మణ్యం సార్. సారీ సార్, మనం లంచ్ తర్వాత అనుకున్న మీటింగ్ క్యాన్సిల్ చేయండి.
యాక్చువల్గా నా వైఫ్ నా కోసం లంచ్ తీసుకొచ్చింది, నేను కోపంలో క్యారియర్ తోసేశాను. తరువాతే తెలిసింది తను తీసుకొచ్చిన పింగాణి ప్లేటు మన ఫ్యాక్టరీలోనే మ్యానుఫ్యాక్చర్ అయిందని. మూడు అడుగుల నుంచే పడి పగిలిపోయాయంటే ఇవి స్ట్రాంగ్ లేవని అర్థం. పొత్తున మనం డిస్కస్ చేసింది కరెక్ట్. అయాన్ కంటెంట్ ఇంక్రీజ్ చేయండి. 50 అడుగుల నుంచి కింద పడ్డా కూడా సూర్య ప్లేట్స్ పగిలిపోయిన విధంగా ఉండాలి. అప్పుడే ఆల్ ఓవర్ వరల్డ్ మన ప్లేట్స్ నంబర్ వన్ గా ఉంటాయి. ఓకే, యా ఐ విల్ టాక్ టు యు లేటర్. పిల్లల స్కూల్ అంటే ఇలాగే ఉంటుందా? ఎంత ఉందిరా నాయన, ఇదంతా మనం చూడకుండానే పోయాం. ఒరే నువ్వే కాచర్వి, కళ్ళు మూసుకో, బాగా మూసుకో. అందరూ దాక్కోండి. ఎవరిని ఎత్తుతున్నావు? లేదంకుల్, మేము దాగుడు మొదలు ఆడుతున్నాం. అందరినీ వెతికి నేనే పట్టుకోవాలి, కానీ ఎక్కడ దాక్కున్నారో తెలియట్లేదు. నేను చెప్తాను, నన్ను ఇరికించావు కదా. లేదంకుల్. నీ దగ్గర 10 రూపాయలు ఉంటాయి. 10 రూపాయల? 10 రూపాయ ఉంది. సరే ఇవ్వు, కనీసం చీకుడు బిళ్ళైనా కొనుక్కుంటాను. ఈ నీళ్లతోటి వెనకాల దాక్కున్నాడు, లటకన పట్టి. ఇక్కడ నా మీద నమ్మకం లేదా? ఇంత పెద్ద మనిషిని ఏదో హెల్ప్ చేద్దామని చెప్తుంటే ఆలోచిస్తున్నావు? అమ్మ తోడు అక్కడే దాక్కున్నాడు, వెళ్ళి పట్టుకో. ఒకటి, రెండు, మూడు, నాలుగు. ఎవరు నువ్వా? నేనెవరైతే నీకెందుకురా? నీకెందుకు చెప్పాలి? అడిగిన దానికి సమాధానం చెప్పరా? చెప్తా, నా పేరు వీరభద్రం. సరే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే, నా పిల్లలు ముగ్గురు ఈ స్కూల్లోనే చదువుతున్నారయ్యా, వాళ్ళ క్యారేజ్ ఇచ్చిరమ్మని నా పిల్లలు నన్ను పంపించింది, అందుకే వచ్చాను. క్యారేజ్ పట్టుకొచ్చినోడివి, ఇచ్చి మర్యాదగా వెళ్ళిపోవచ్చురా. అది వదిలేసి అల్లరి నాయాళ్ళ చిల్లర వేషాలేంటి? నేనేం తప్పు చేశానయ్యా? నువ్వు ఏమీ చేయలేదా? మా వాడి దగ్గర 10 రూపాయలు తీసుకుని మమ్మల్ని 5 గురిని ఇరికించటం నేను చెట్టు పై నుంచి చూడలేదనుకున్నావురా? చూడు బాబు, ఇలా బోకు పారం బోకుని మాట్లాడకూడదు. ఎంతైనా నేను పెద్ద మనిషిని కదా. పెద్ద మనిషి లాగా నువ్వు నడుచుకోలేదు కదరా. రానా, మరి నిన్ను ఏమైనా సార్ అని పిలవాలా? ఏయ్, నేనెవరా తెలుసా? తెలియదు బాబు. రౌడీ రంగుడి పేరు ఎప్పుడైనా విన్నావా? అవును. వాడి చిన్న ఇంటికి పుట్టిన పెద్ద కొడుకుని రా. నేను 30 ఏళ్లుగా పోలీసు వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టి తప్పించుకుని తిరుగుతున్నాడు రా మా నాన్న. ఆయనకి పుట్టిన నన్ను 3 నిమిషాల్లో పట్టించేశావు కదరా. నేను తట్టుకోలేకపోతున్నాను రా. బాబు, నేను చెప్పేది విను. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నీకు కత్తి పట్టుకునే వయసు కాదు, పెద్ద మనిషిగా చెప్తున్నాను. హలో, కాన్ఫరెన్స్ కంత రెడీయా? 1 మినిట్. హలో, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. అత్తయ్యకి పొద్దున్న నుంచి ఒంట్లో బాగాలేదు. మీరు ఒకసారి ఇంటికి రండి. ఓకే, నేను వెంటనే వస్తున్నా. సార్, కాన్ఫరెన్స్ 1 అవర్ హోల్డ్ చేయండి. అమ్మకు ఒంట్లో బాగాలేదంటే నేను ఇంటికి వెళ్ళొస్తాను. ఓకే. అమ్మా, 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 ఏం చేయో కనపడరు. అమ్మా, రండి. అమ్మెక్కడ? మరేం లేదు. అమ్మెక్కడా? మరేం లేదండి. అమ్మెక్కడా? ఊరు నుండి మా నాన్నగారు, మా చుట్టాలందరూ మిమ్మల్ని చూడాలని వచ్చారు. నిజం చెప్తే మీరు ఎలాగూ రారు, అందుకే అత్తయ్యకి ఒంట్లో బాగాలేదని అబద్ధం చెప్ప. నేను సూర్య మాట్లాడుతున్నా, మీటింగ్ కంటిన్యూ చేయండి, నేను వచ్చేస్తున్నా. సార్, వాళ్ళందరూ వెళ్ళిపోయారు సార్. నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడో వాళ్ళే ఫోన్ చేసి చెప్తా అన్నారు సార్. దే హావ్ గాన్. అవును సార్. దే హావ్ గాన్. అవును సార్. సంతోషమా? సంతోషమా? ఎందుకే నన్ను చంపుతున్నావు?
100 కోట్లు వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తారో కూడా తెలీదు. ఇప్పుడు ఏం జరిగింది? నా పిల్లని ఆడిపోసుకుంటున్నావు, ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చేసావు. వాళ్ళ నాన్నగారు అల్లుని కలిసి 4 మాటలు మాట్లాడదామని వచ్చారు. అందరూ తప్పే ఉంది. అదంతా మాట్లాడడానికి ఇదా టైము? వీడేమన్నా బిల్ గేట్సా, అనిల్ అంబానియా? వీడిని ఎప్పుడు చూస్తే ఏంటి? అల్లుడు గారు, ఈ పెళ్లి మాకెవరికి తెలియకుండానే జరిగింది కదా. నువ్వొక్కడివి, నా తల్లి కూడా నేను చెప్పలేదయ్యా. పెళ్లి ఎలా జరిగినా కొన్ని ఆచారాలు సంప్రదాయాలు ఉంటాయి కదా, అందుకే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాం. మీ ఇంటికా? ఏ, నీ కూతురు ఇక్కడ సంతోషంగా లేదనుకుంటున్నావా? అది కాదు అల్లు గారు, మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లి కోడిని కోసి మీతో పాటు విందు పోతున్నారు మా వాళ్ళకు కూడా. కోడిని కోసి విందు చేస్తావా? నువ్వేసే 2 చికెన్ పీసుల కోసం 600 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అక్కడికి రావాలా? తలకాయ ఉందా? అల్లుడు గారికి తలకాయలు అంటే మా ఇష్టం అనుకుంటా. ఇంకో 4 మేకలు ఎక్స్ట్రా కోసేద్దామండీ. ఏంటి బాబు ఇది, నువ్వు 100తో మాట్లాడతట? మా పిల్లని ఎవరికి చెప్పకుండా నీ పడికి నువ్వు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నావు. మేము అది కూడా పట్టించుకోకుండా మా అల్లుడు ఎలా అంటాడు, గుణవంతురా, మా పిల్లని బాగా చూసుకుంటున్నారా, చూసిపోదామని వచ్చాం. తప్పేందంట? ఇప్పుడు నీ ప్లాన్ ఎంత అర్థమవుతుంది. తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చాడు గాని ఫస్ట్ నైట్ జరగలేదని మీ వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి పంచాయతీ పెట్టించాలనుకుంటున్నావా? అలా నేను అనలేదండి. చేస్తావే నువ్వు, చేస్తావు. 4 ఇడ్లీలు చూపించి నన్ను నాకౌట్ చేసిన దానివే కదా. ఇప్పుడేంటి, నేను నిన్ను ముట్టుకోవాలి, నీతో ఫస్ట్ నైట్ జరగాలి, అంతే కదా? ఇలా చూడు, నా ఫ్లైట్ 12:45కి. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 45 మినిట్స్, ఎక్స్ట్రా ట్రాఫిక్ ఉంటే ఇంకో 5 మినిట్స్, 15 మినిట్స్ చెక్ ఇన్. సో 1 అవర్ ముందు అక్కడ ఉండాలి, అంటే 11:45కి బయలుదేరాలి. ఇప్పుడు టైం 11:35, 10 నిమిషాలుంది. ఈ 10 నిమిషాల్లో నీకేమేం కోరికలున్నాయో చెప్పు, అన్ని తీర్చే వెళ్తాను. అప్పుడే పంచాయతీలవి ఉండవు కదా, రా, నీ కోరికలన్నీ తీర్చే వెళ్తాను. నా కన్న బిడ్డని నా కళ్ళ ముందే ఇలా చిత్రవ చేస్తున్నావే, నువ్వు అసలు మనిషివేనా? ఏంటి అయ్యా, చంపేస్తా నిన్ను, రా, మాట్లాడదు నువ్వు. అమ్మా బతికింది కదా, ఇంకా ప్రాబ్లం ఏం లేదు కదా, నాకు మీటింగ్ టైం అయింది. ఇక నుంచి ఇలాంటి న్యూస్ ఏం జరగకుండా నువ్వే చూసుకోవాలి, సరేనా? ఆగ్ బాబు, ఇప్పుడు తన్ని కాపాడాం, ఇక ముందు నిన్ను కాపాడడమే కష్టం. ఇప్పుడు అందరూ ఇంట్లో ఉన్నాం కనుక హాస్పిటల్కి తీసుకొచ్చాం, కాపాడగలిగాం. రేపు ఇంట్లో ఎవరూ లేనప్పుడు మళ్ళీ తను ఇలాంటి అగాధ్యం చేయదని గ్యారంటీ ఏమిటి? నా చావు కారణం నా భర్త సూర్యప్రకాష్ అని ఆ అమ్మాయి ఒక లెటర్ రాసిపెట్టిందనుకో, ఇక జీవితాంతం నువ్వు వాయిదాలపై కోర్టుల చుట్టూ తిరగవలసి ఉంటుంది. ఇప్పుడు చెప్పెళ్తున్నావు చూడు, మీటింగ్కి వెళ్ళాలి, కాన్ఫరెన్స్కి వెళ్ళాలి అని. రేపు కోర్టులో అలా చెప్తే ఎవరు ఒప్పుకోరు. బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయానికి వచ్చారా సూర్యప్రకాష్? మీరు ఆ అమ్మాయి మీద కేసు వేస్తారు, తిరిగి ఆ అమ్మాయి మీ మీద కేసేస్తే ఏం చేస్తారు? కేసా? తను నా మీద? వై 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 వై. ఆ అమ్మాయి ఐడియాలతోటే హోటల్స్, హెయిర్ ఆయిల్, క్రీము ఇవన్నీ స్టార్ట్ చేశారు. అందుకు రాయల్టీ కావాలని కేసేస్తే ఆ అమ్మాయే గెలుస్తుంది. సార్, ఇలాంటివి రోజుకు 100లు జరుగుతాయి, కానీ ఎవరు వాళ్ళ గురించి పట్టించుకోరు. అదే మీలాంటి వాళ్ళు చేస్తే రోడ్డు మీద ప్రతి ఒక్కడూ అదే మాట్లాడతారు, పత్రికల వాళ్ళు మెయిన్ హెడ్డింగ్ పెట్టి మీ గురించే రాస్తారు. ఓవర్ నైట్లో మీ ఇమేజ్ స్పాయిల్ అయ్యి మీరు మానసికంగా కుంగిపోతారు సార్. సో వేరే దారి లేదు, మీరు భార్యను చూసుకోవాలి, బిజినెస్ చూసుకోవాలి. ఏం చూస్తున్నారు? వీళ్ళు నా పిల్లలే, ట్విన్స్. వీడు అరుణ్, వీడు తరుణ్. డాడీ మాట చెప్తున్నారు, నేను తరుణ్, వాడు అరుణ్. సరే, ఇక వెళ్ళండి. బై డాడీ. ఈ కన్ఫ్యూజన్ మాకు ఎప్పుడూ ఉండేది, ఒకడు తప్పు చేసి ఇంకొకడి మీద నెట్టేస్తాడు, ఒక్కడే 2 సార్లు ట్యాబ్లెట్ తీసుకుంటాడు, ఒకడు రాయాల్సిన ఎగ్జామ్ని ఇంకొకడు రాసేస్తాడు. మార్నింగ్ సార్. అయ్యా సార్, నేను ఆఫీస్లో ఆయుధ పూజ చేశాం, మీరు రాలేదు, ప్రసాదం తీసుకోండి సార్. నిన్న శివకాశి క్రాకర్స్ ఫ్యాక్టరీకి టెండర్ పంపించమన్నాను, పంపించావా? పంపించేశాను సార్. మరి ఇదేంటి సార్? అది ఒరిజినల్, నేను జెరాక్స్ తీసి పంపించాను.
జిరాక్స్ ఒరిజినల్. కొన్ని సంవత్సరాల క్రితం క్లోనింగ్ పద్ధతిలో ఒక యువకుణ్ణి సృష్టించి ప్రజల దృష్టిని ఆకర్షించిన ప్రముఖ డాక్టర్ స్టీఫెన్ రాస్ ఈ రోజు ఉదయం విడుదలయ్యారు. ఈయన ఇంతకు ముందు గొర్రె, మేక ఇలాంటి జంతువుల్ని క్లోనింగ్ పద్ధతిలో సృష్టించి ప్రముఖుల చేత ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా ఒక మనిషి శరీరంలో నుంచి సెల్ తీసి అతని పోలికలతోనే మరొక మనిషిని సృష్టించవచ్చని నిరూపించారు. మీరు క్లోనింగ్ చేసి మనుషులను సృష్టించింది తప్పని ఒప్పుకుంటున్నారా? లేదు. పోటీ పడే ఈ ప్రపంచంలో ఒక మనిషికి రెండు కాళ్ళు, రెండు చేతులు చాలు. 24 గంటల టైం కూడా సరిపోదు. సాధించాలి సాధించాలనే చాలా మంది యువత రేయింబాగులో కష్టపడుతున్నారు. ఫ్యామిలీని చూసుకోవడానికి కూడా టైం లేదు వాళ్ళకి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక క్లోనింగ్ వల్ల పలు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక మనిషిలోని సెల్ను తీసి క్లోనింగ్ లో అలాంటి పోలికలున్న ఒక పిల్లాన్ని సృష్టించొచ్చని విన్నాను. కానీ మనిషిని పోలిన మనిషినే సృష్టించొచ్చని ఇప్పుడే వింటున్నాను. నాకు బిజినెస్ కావాలి, ఫ్యామిలీ కావాలి. నాలో నుంచి ఒక సెల్ను తీసి నాలాంటి సూర్యాన్ని క్రియేట్ చేస్తే వాడు ఫ్యామిలీని చూసుకుంటాడు. మనం బిజినెస్ చూసుకోవచ్చు.